హలో నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలు చేద్దాం ప్రజాశక్తి పేపర్ వార్తలను చూద్దాం ముందుగా ఉత్తమాటలే హోదా విభజన హామీలు ఊసెత్తని మోడీ విశాఖ ఉక్కు ప్రస్తావన లేదు చంద్రబాబు పవన్లు అదే తీరు రాష్ట్రంలో అవినీతి సర్కారును ఓడించాలని పిలుపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రకటన ఇండియా బ్లాక్ పై విమర్శలు ఇది ఉత్తమాటలేనట్టు నిన్న చిలకలూరు పేటలో ప్రజాగళం పేరుతోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఒక సభ పెట్టింది ఆ సభలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ముగ్గురు మాట్లాడారు ఆ మాటల్లో మొత్తం ఉత్త మాటలు అని చెప్పి ప్రజాశక్తి ఒక హెడ్డింగ్ ఐటమ్ ఇచ్చింది ఉట్టి మాటలే దాంట్లో అసలు పసలేదు ప్రజల గురించి ఆ మీటింగ్ పెట్టినట్లేదు అనేది ఈ హెడ్డింగ్ ఐటమ్ హెడ్డింగ్ సారాంశం చూద్దాం వార్త ఏముందాం గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ప్రజాగళం పేరుతో జరిగిన ప్రధాని మోదీ సభ మాటల మాయాజాలానికి పరిమితమైంది ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిన కలిసి రాష్ట్రంలో నిర్వహించిన తొలి సభ కావడంతో పాటు ప్రధాని మోదీ హాజరవుతుండటంతో రెండు రోజుల ముందు నుండే కార్పొరేట్ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఈ సభలోనే మోడీ పరిష్కారం చూపిస్తారని ఈ ప్రచారం సాగింది అయితే ఆదివారం సాయంత్రం జరిగిన సభలో మోడీ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కీలక సమస్యలను విస్మరించారు ప్రత్యేక హోదా విభజన హామీలను కూడా ఆయన ప్రస్తావించలేదు కొద్ది సంవత్సరాల క్రితం తాను స్వయంగా శంకుస్థాపన చేసిన శేషి పుడికిడ మట్టి చెంబుడ నీళ్లు కుమ్మరించిన అమరావతి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఈ సభ జరిగినప్పటికీ రాజధాని అంశాన్ని మోడీ మాట వరుసకు కూడా మాట్లాడలేదు సంవత్సరాల తరబడి సాగుతున్న విశాఖ ఉక్కు ప్రవేకర ప్రైవేటీకరణ వ్యతిరేకపోరడాన్ని ప్రస్తావించడం కానీ రాష్ట్ర ప్రజల డిమాండ్ అనుగుణంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పడం కానీ చేయలేదు అసలు అటు ఆందోళన రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలియని విధంగా ప్రధాని మోదీ ప్రసంగం సాగింది ఇతర ముఖ్యమైన సమస్యలను ప్రధాని వికసిత వికసిత ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అని చెప్పారు సమస్యలు పరిష్కరించకుండా వికసిత రాష్ట్రం ఎలా సాధ్యమవుతుందో వివరించలేదు ప్రధానికి ముందు ప్రసంగించిన టీడీపీ ఏదైనా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలను నామాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంతో ఈ అంశాలపై ఎన్డీఏ కూటమి వైఖరి స్పష్టమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇది చిలకలూరు పేటలో జరిగిన ప్రజాగళం సభ ఇది చూస్తే ఒక విధంగా నిన్న మొత్తం ఈ స్పీచ్ కానీ ఈ వ్యవహారం కానీ వింటే ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చింది ఫక్ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చింది ఒక మీటింగు ప్రధానమంత్రి మోడీని పిలిచి ఆయన సన్మానించడానికి ఆయన పొగట్టడానికి పెట్టిన మీటింగ్ లెక్క ఉంది ఆయన ఆకాశానికి ఎత్తడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీటింగ్ లెక్కన ఉంది తప్ప ప్రజల గురించి ప్రజల ఎజెండా గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి ఎలక్షన్స్లో వాళ్ళు పనులు ఏంది అనేది చెప్పటానికి పెట్టిన సభ లేదు వాస్తవంగా ఇది ఎన్నికల ప్రచార సభ ఎన్నికలకు ముందు పెట్టే ప్రచార సభ ఎట్లా ఉంటుంది మేము గెలిస్తే పలానా పనులు చేస్తామని చెప్పడానికి ఉంటుంది తప్ప ఉంటుంది కానీ ఊహిస్తారు ఎవరైనా జనాలు కానీ ఇక్కడ ఏం ఊహించలే అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అయితే రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడిన మాటలని వీటిని క్లిప్ చేసి పక్క పక్కన పెడితే అసలు మనమే మని మీద మనకి విరక్తి పుట్టిద్ది ఏదైతే ఏపీలో ఉన్న ప్రజలకి ఏ ఇలాంటి నాయకుడిని మనం ప్రతిపక్షంలో ఇన్ని రోజులు ఉన్నామా ఇలాంటి నాయకుడిని ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసినామని మనకి మనకే ఒక వెగుటు పుట్టే పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మోడీ టెర్రరిస్ట్ అంటవి మోడీ భార్యను దాదలేని మోడీ దేశాన్ని ఏం చేస్తారంటవి దేశంలో ఉండే అర్హత మోడీకి లేదంటివి మోడీ వల్ల సర్వనాశనం అయింది దేశం అంటవి రాష్ట్రం వంటివి మోడీ చాలా డేంజర్ మనిషి అంటే మోసపూరితమైన మనిషి అంటేవి ఉగ్రవాదంటే టెర్రరిస్ట్ అంటవి ముస్లిం వ్యతిరేక అంటే మత ఉన్మాధి కాదు అంటే ఇదే మళ్ళా నిన్న అదే స్టేజ్ పైన అదే నోటితోనే అదే మనిషి పొగుడుతుంటే జనం నోటితోన్న వాళ్ళ మరి ఇంకా దేనితో ఉన్న వాళ్ళనో పరిస్థితుల్లో ప్రజలను మరి ఫూల్ చేస్తున్నావా నువ్వు ఫూల్ అయినవా అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు అదే మీటింగ్లో అక్కడ డయాస్ దగ్గర అక్కడ ఉన్న కింద ఉన్న జనాలే ముక్కు మీద దయలేసుకున్నారు అదే నోడుతుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నిన్న మీటింగ్లో మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే ఒక వ్యక్తి కాదు శక్తి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే వికాసి భారత్ మోడీ అంటే విజన్ ఏంది మాటలు అంటే ఆ మాటలు చెప్పడానికి కానీ నువ్వు ఏపీకి పిలిపించింది మోడీని మోడీ ప్రధానమంత్రిని పిలిపించేది ఏంటికి పిలిపిస్తారు ఒక నాయకుడిగా మా రాష్ట్రానికి అమరావతి రాజధానికి ఇస్తారా ఇయ్యరా నిలదీయాలా అడగాలి కనీసం డిమాండ్ చేయాలా దాని గురించి చెప్పించాలా మా రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా అంటున్నారు దానిపైన ఏంది మీ మీ విధానమైంది పోలవరం పైన మీ విధానమైంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన మీ విధానమైంది ప్రధానమంత్రిగా మీరు చెప్పాలి అని చెప్పి వాళ్ళు చెప్పించాల్సింది పోయి మోడీని ఆకాశానికి ఎత్తి మోడీ వీరుడు మోడీ సూర్యుడు మోడీ అంత అద్భుతమైన వ్యక్తి ప్రపంచంలో భూమి మీద లేడు ఆ మాటలు మీరు ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ పోయా ఒకళ్ళు ఒకళ్ళు పోగుడుకుంటుపా ఇంకొకటి మోడీని ఆయన ఈ స్థాయిలో పొగిడితే మోడీ ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి ముఖ్యమంత్రి గెలిపించుకోండి అని ప్రజలకు ఒక్క ఒక అపీల్ కూడా చేయలే ఆయన ఒకటే అపీల్ చేసిండు నాలుగు వందల సీట్లు బీజేపీకి దేశంలో రావాలంటే ఏపీలో ఇరవై ఐదు సీట్లు ఎన్డీఏ కూటమికి ఇవ్వండి అనడు ఎంపీ గురించే చెప్పిండి ఎమ్మెల్యే గురించి చెప్పలే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంపీ సీట్లు ఇరవై ఐదు సీట్లు గెలిపించండి అనడా తప్ప ఎమ్మెల్యే సీట్లు గెలిపించండి నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటర్లే ఆయన ఇది మొత్తం ఎట్లా ఉందంటే ఇష్టం లేని సంవత్సారం ఇష్టం లేని పొత్తు లెక్క ఉంది ఇది బీజేపీకి ఇష్టం లేదు బీజేపీతోను బలవంతంగా పొత్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా మూడు నాలుగు రోజులు వెయిట్ చేసి వెయిట్ చేయించి ఈ ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి చికాకు పెట్టి బంతాట ఆడారు ఒక రకంగా బంతాట ఆడారు చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం ఆడి 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 ఒక కమిట్ అయ్యారు ఓకే సరే ఉండు అని అదేవిధంగా బీజేపీ అధిష్టానం మరి ఏమైనా కండిషన్ పెట్టిందా అని డౌట్ వస్తుంది నాకు చిలకలూరుపేట సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మోదీ గారిని తిట్ను ఆ తిట్టినానికి క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ ఎట్లా ఉండాలంటే ఆయన ఆకాశానికి ఎత్తాలి ఆయన అంత ఈరుడు లేడు సూర్యుడు లేడు భూమి బద్దలైంది ఆయన శక్తి వ్యక్తి కాదు ఆయన అభివృద్ధి ఆయన అంటే మోదీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం అని పొగడాలి పొగిడితేనే మేము వస్తాం మళ్ళా ఒక్క మాట కూడా జగన్ని తిట్టడు మోడీ జగన్ని మాట్లాడు మోదీ మోడీ నోట్లోంచి ఏం రావాలో కూడా వాళ్ళే అంటే నిన్న జగన్మోహన్ రెడ్డిని కానీ ఏపీ ప్రభుత్వాన్ని కానీ చాలా సున్నితంగా విమర్శించండి ఎక్కడ కూడా ఘాటుగా ఇప్పుడు మీరు బెంగాల్లో మమతా బెనర్జీని కానీ మిగతా రాష్ట్రాల్లో డిఎంకే ప్రభుత్వాన్ని కానీ తమిళనాడులో కేరళలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ విమర్శించేటప్పుడు చాలా ఘాటుగా విమర్శిస్తారు ఇదే మోదీ ఎన్డీఏ భాగస్వామి పక్షాలపైన పోయి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గురించి కానీ ఏపీ ప్రభుత్వానికి గురించి కానీ వీళ్ళు ఏదో గొంతు చేసుకున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలే ఆయన అంటే దీన్ని బట్టి అర్థమైంది ఈ పొత్తు ఏంది దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంది జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఏ రకమైన టర్మ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి బీజేపీకి ఏ విధమైన టర్మ్స్ ఉన్నాయి ఎట్లా ఆయన ఎంత చీఫ్గా తీసేశారు అనేది ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు అట్టి ఉత్తమాటలే ఉంటాయి మరి ఉత్తమాటలు ఉండకపోతే ఏం ఉంటాయి ఏముంటాయి అది ఉత్తపొత్తు ఏమైనా కావాలని ఎఫెక్షన్తో పెట్టుకున్న పోతు కాదు ఈయన మీద ఏదో ప్రేమను పెట్టుకున్న పోతు కాదు అసలు ఏం కౌంట్లెస్గా లెక్కేస్తారో అనిపిస్తుంది నిన్న మోడీ మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి ముఖ్యమంత్రి చేసుకోండి మీ రాష్ట్రం అభివృద్ధి అయిన ఐద్య అని ఒక మాట చెప్పలేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఎంత బిలీఫ్ ఉంది బీజేపీకి వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇది ప్రజాశక్తికి సంబంధించి దిశ చూద్దాం అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలి వైసీపీ సర్కార్ అరాచకం వల్ల ఏపీ అభివృద్ధి చెందలేదు ప్రజా గళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఘాట్ విమర్శలు వికసిత భారత్ మాత్రమే కాదు వికసిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి చిలకరూరుపేట సభకు ఉప్పెన్ల తరలి వచ్చిన ప్రజలు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు రావద్దు అని దాని ఉద్దేశం కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి ఎక్కడా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు ఓట్లు వేయండి అల్ల ఆయన అభివృద్ధికే ఓటేయండి ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచకం ఏ అభివృద్ధికి ఏ ఐదేళ్లు జరిగిన అభివృద్ధికి మీ మీరు చేసిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధికి ఓటేయాలంటే ఇరవై మూడు సీట్లతో మళ్ళీ గెలుస్తారు ప్రజలు ఏమనుకున్న అభివృద్ధికే ఓటు చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అభివృద్ధి కోటేయాలన్నా అంటే జగన్మోహన్ రెడ్డి కోటేయమా లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగిన అభివృద్ధి కోటేయమా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగిన అభివృద్ధికి ఓటు వేసారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో వేశారు ఎట్లా వేశారు నూట యాభై ఒక సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు నీ అభివృద్ధికి అది చాలట ఆ పారామీటర్ చాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కాదు తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ ఆగమాగం అడువు అడువై పతనం అయ్యే పరిస్థితులు ఉంటే దాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇది ఒక ఎత్తుగాడేషన్ నీ యొక్క ఆర్థిక మూలాలను పునర్నిర్మించుకోవడానికి నీ కేసుల నుంచి బయటపడటానికి అనేది వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నా స్పష్టంగా నేను చెలకలూరుపేటలో నరేంద్ర మోదీ గారిని నువ్వు పైకెత్తిన నువ్వు పొగిడిన విధానం సత్కరించిన విధానం సన్మానించిన విధానం ఒక సామాన్య బీజేపీ కార్యకర్త కూడా అంత ఆ లెవెల్లో పొగడ్డు ఒక సామాన్య బీజేపీ కార్యకర్త ఉంటాడు కదా నాయకుడు కూడా సామాన్య బీజేపీ కార్యకర్త కూడా నరేంద్ర మోదీని ఆ రేంజ్లో భుజాలపైన ఎత్తుకొని మోసిన దాఖలాలు కనపడలే నరేంద్ర మోదీ అంటే వ్యక్తి కాదు శక్తి అట బీజేపీ నాయకులు కూడా చెప్పరు అట్లా నరేంద్ర మోదీ అంటే అభివృద్ధి నరేంద్ర మోదీ అంటే సంక్షేమం నరేంద్ర మోదీ అంటే వికసిత భారత్ నరేంద్ర మోదీ అంటే విశ్వగురు అట విజన్ అట ఇన్ని చెప్తుంటే నువ్వు దేనికోసం ఏ పునర్నిర్మాణం అయింది అంటే నీకు భవిష్యత్తులో రాబోయే కేసులకు సంబంధించి తప్పించుకునే ప్రయత్నం కేసుల నుంచి బయటపడటానికి ఒక పొగడత లేక ఇది రాజకీయాలు గెలవటానికి కూడా అనుకోవట్లే నేను ఈ పొత్తు గెలవటానికి కూడా అనుకుంటున్నారని ప్రజలు అనుకోవట్లే నువ్వు గెలవని డిసైడ్ అయ్యి గెలవకపోయినా కానీ ఎన్డీఏలో ఉన్నావు అంటే నాపైన ఈడీ ఐటీ దాడులు జగన్మోహన్ రెడ్డి వేధింపులు ఉండొద్దు అనే దానికోసమే ఉన్న పోయిను అనుకుంటున్నారు తప్ప ఇది నువ్వేదో గెలవటానికి ముఖ్యమంత్రి కావడానికి పోయినావు అనుకోవట్లే అప్పుడే అలకల టీడీపీ ఓడిపోయే సీట్లు కేటాయించిన కమలనాథుల గుర్రు కేంద్రం పెద్దలకు లేక బీజేపీ బలహీన అభ్యర్థుల రంగంలోకి దించేలా వైసీపీ ఎత్తుగాళ్లో ఇంతకీ కాషాయ పార్టీ బోని కొడుతుందా అలా పొత్తు ఖరారైందో లేదో ఇలా ప్రతిపక్ష కూటమి పార్టీలో అలకలు మొదలై తెలుగుదేశం పార్టీ కోర్టులకే సీట్లు ఇప్పించుకున్నారంటూ కమలనాథులు ఆరున్నొక్క రాగం అందుకున్నారు ఏకంగా ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు మరోవైపు బీజేపీ నుంచి బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపినట్టు నిలిపే నిలిపేటట్టు వైసీపీ పావులు కదుపుతోంది దీనికి సంబంధించి ఓ బీజేపీ నేత వైసీపీ ఎంపీతో భేటీ అయినట్టు తెలుస్తుంది ఇవన్నీ చూస్తుంటే కమలనాథులతో పొత్తు ఎక్కడకు దారితీస్తుందో అని విపక్ష కూటమి శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది ఆందోళన రేకెత్తి కాదు ఆందోళన ఉంది నిజమైంది ఆ పొత్తు అది ఒక ఒక ఉద్దేశంతో ఇది అయింది కాదు పొత్తు ప్రేమతోనైన పొత్తు కాదు కావాలని పెట్టుకున్న పొత్తు కాదు ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు కాదు రాష్ట్రం కోసం పెట్టుకున్న పొత్తు అంతకంటే కాదు వీళ్ళు పదే పదే ఈ పొత్తు రాష్ట్రాన్ని గెలిపించడానికి ప్రజలను గెలిపించడానికి అంటున్నారు తప్ప ఏది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అది ఏం చెప్పట్లేదు ఆయన వచ్చిండు అయా పోయిండు అయిందని మళ్ళీ వచ్చిండు సంపల్ వేసుకుండు మీతో గలుస్తానో కలుపుకున్నాం అని అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో తిట్టిండు పోయిండు మళ్ళీ నేను ఆ మాటలని తప్పన్నా నేను తప్పు చేసినా అని క్షమాపణ చెప్పడానికి కోరుకొని వచ్చిండు అంతే తప్ప ఇదేదో ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు కాదనేది దాని అర్థం అర్థమవుతుంది కాబట్టి ఆందోళన ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఎలకలు ఉంటాయి ఎందుకంటే నిజంగానే ప్రజలు కోరుకున్న పొత్తు నాయకులు కోరుకున్న పొత్తు కార్యకర్తలు కోరుకున్న పొత్తు అయితే కొంత అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది ప్రజలు కోరుకోలే పార్టీలు కోరుకోవాలి పార్టీ కేడర్ కోరుకోలే ఏ పార్టీ వాళ్ళు కానీ కాబట్టి అట్లే ఉంటుంది అప్పుడే అలకలు ఉంటాయి సహజం సాక్షి పేపర్ జేహోబీసీ అసెంబ్లీ లోక్సభ కలిపి యాభై తొమ్మిది స్థానాలను ఆ వర్గాలు కేటాయించిన సీఎం జగన్ గత ఎన్నికల కంటే ఇప్పుడు పదకొండు స్థానాల దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు గత యాభై ఎనిమిది నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నుమొగ్గా తీర్చిద్దని ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేడున ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకు సమున్నత స్థానం డీబీటీ నాన్ డీబీటీ రూపంలో వారికి లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల ప్రయోజనం ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు భీమిలి దెందులూరు రాప్తాడు మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తెట్టతెలం అదే రెండు వేల పన్నెండులో బీటీ బీసీ డిక్లరేషన్లతో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు పాతర కనీసం క్యాబినెట్లో కూడా ప్రాధాన్యత లేదు పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపిన పంపని టీడీపీ అధినేత బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళం చేసిన బాబు అప్పుడు ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచారంటూ ఫైరు తమ వెన్ను విరిసిన చంద్రబాబు నాయకత్వంపై బీసీలో ఆగ్రహవేశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవాలన పేదల వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వారు వన్ సైడే అంటున్న విశ్లేషకులు మొత్తానికి జేహో బీసీ అని అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సంబంధించి మొన్న వైఎస్ఆర్సీపీ జాబితా కంప్లీట్గా విడుదల చేసింది నూట డెబ్బై ఐదు స్థానాలకి అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి జాబితా అభ్యర్థులను విడుదల చేసింది దాంట్లో దాదాపు యాభై తొమ్మిది స్థానాలను బీసీలకి కేటాయించింది లోక్సభ అసెంబ్లీతో కలిపి యాభై తొమ్మిది స్థానాలను బీసీలకు కేటాయించింది నలభై ఎనిమిది స్థానాలను వన్ని అసెంబ్లీకే కేటాయించింది నలభై ఎనిమిది స్థానాలు అసెంబ్లీ అభ్యర్థులను బీసీలకు ఇచ్చింది పదకొండు స్థానాలు ఎంపీలు ఇచ్చింది అది పదకొండు అంటే దాదాపు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంపీస్ బీసీలకు ఇచ్చారు ఇరవై ఐదులో పదకొండు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీలు బీసీ అభ్యర్థులకు ఇచ్చారు నలభై ఎనిమిది స్థానాలు ఎమ్మెల్యేలు ఇచ్చారు మొత్తం కలిపి యాభై తొమ్మిది స్థానాలకు ఇచ్చారు గతం కంటే రెండు వేల పంతొమ్మిది కంటే పదకొండు స్థానాలు ఎక్కువ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్ను తెలుగుదేశం పార్టీకి బీసీలు మమ్మల్ని ఆదరించారు నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు రుణం తీర్చుకోవాలండు ఏం తీర్చుకున్నావు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా వైఎస్ఆర్సీపీ నలభై ఎనిమిది సీట్లు ఇస్తే బీసీలకి నువ్వు బీసీలే మా పార్టీకి వినమోక అంటావు బీసీలే మమ్మల్ని ఆదరించారంటూ తెలుగుదేశం పార్టీ అంటే నేను బీసీ పార్టీ అంటూ దాంట్లో సగమిస్తాయి నలభై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇచ్చినావు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినావు అంటే ఏం ఆదరిస్తున్నట్టు నువ్వు ఏం ప్రయారిటీ ఇస్తున్నాడు బీసీలకి బీసీలు ఏం పైకి తెస్తున్నట్టు నువ్వు ఇచ్చే రాజ్యసభలో బీసీలు ఉండరు నువ్వు ఇచ్చే ఎమ్మెల్సీలలో బీసీలు ఉండరు నువ్వు ఇచ్చే జడ్జి పోస్టులల్లో నువ్వు ఇచ్చే ఏదైతే నామినేటెడ్ పోస్టులు వాటిల్లో బీసీలు ఉండరు బీసీలకు ఎక్కడంటే అక్కడ గొంతు కోసి అన్యాయం చేసుకుంటా మళ్ళా నువ్వు బీసీ జపం చేసి బీసీలు అంతా నన్ను ఉద్ధరించాలి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటే మరి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ అన్నప్పుడు నలభై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎనభై తొమ్మిది స్థానాలు మీరు ఇయ్యాలి డబల్ ఇవ్వాలి కదా ఇది ఇలా బీసీలలో చర్చ నడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైఎస్ఆర్సీపీని ఆదరించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పే మాటలకి తెలుగుదేశం పార్టీ కమిటీ కాట్లా చెప్పే మాటలకి వైఎస్ఆర్సీపీ కమిట్ అవుతుంది చెప్పిన దాన్ని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఆయన నమ్మే పరిస్థితుంది తేలని సీట్లు బాబుకు పాటలు ఎటు తేల్చుకోలేక చంద్రబాబు సతమతం బలమైన అభ్యర్థులు దొరకపోవడమే కారణం ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం తేలని మైలవరం పెనమలూరు పంచాయతీ ఆలూరు గుంతకాలు సీట్లపైన నాంచుడే టిక్కెట్ల ఖరారులో బీజేపీ జనసేనదే అదే తీరు అధికారం కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు పడుతున్నారు కూటమిని కూడా గట్టెక్కడానికి అడ్డదారులు తొక్కి టికెట్ల ఖరాల్లో విఫలమయ్యారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇప్పటికీ పదహారు స్థానాల్లో సరైన వ్యక్తులు దొరక సతమత సతమతమవుతున్నారు ఇప్పటికే తాము గెలవలేమని నిర్ణయించుకున్న స్థానాలు మిత్రధర్మం అంటూ జనసేన బీజేపీకి అప్పగించిన ఆయన సొంత స్థానాలకు వచ్చేసరికి చిత్కెల పడుతున్నారు రకరకాల సర్వేల పేరుతో నాంచుడిదోరణి అవలంబిస్తూ ఆశావాహులు ను డోలాయమానంలో పడేస్తున్నారు ఇది వాస్తవం తేలాని సీట్లు బాబుకు పాటలు ఈ ఎటు తేల్చుకోలేక శాతం అంటే ఈ పొత్తులో కొన్ని సీట్లు పోయినాయి ఉన్న సీట్లలో వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది జాయిన్ చేసుకుంటారు వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీ కోసం కట్ట కష్టపడడం ఏం చేయాలి వాళ్ళు ఎదురు తిరిగేటట్టుండ్రు రకరకాల ఈక్వేషన్స్ రకరకాల ఇబ్బందులు మాటలు చెప్పేదానికి చేసేదానికి పొందలేదు లేదు ఈ పొత్తు పెట్టుకుందే అధికారం కోసం అధికార దాహం కోసం రాష్ట్రం కోసం కాదు ప్రజల కోసం కాదు ఓన్లీ ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన అధికారం వస్తే అనుభవించడానికి అనేది కింద కేటర్లో తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ నడుతుంది ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ మోడీ రెండు సంకల్పాలట ఒకటైంది కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి రెండోది రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించాలి అనేది రెండు సంకల్పాలున్నాయట నాలుగు వందల సీట్లు రావాలి మీ మద్దతు కావాలి అప్పుడే వికసిత్ భారత్ వికసిత ఏపీ సాధ్యం ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రగతి దిశగా సమన్వయంతో పనిచేస్తాం వైసీపీ కాంగ్రెస్లు నమ్మొద్దు అవి రెండు ఒకటే ఒకే కుటుంబ సారాధ్యం బొప్పిడు ప్రజాగళన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు కోటమి ప్రచార బేరి మోడీ సభతో శ్రీకారం అని చెప్పి జెండాలు మూడైనా అజెండా ఒకటే జగన్ ఐదేళ్ల పాలనకు అన్ని వర్గాలు బలి మోడీ మద్దతుతో రాష్ట్రాన్ని నిలబెడతాం ప్రజలను గెలిపిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు మోడీ మద్దతు నువ్వేం చేస్తావు మోడీకున్నదే అర శాతం ఓట్లు ప్రజల మద్దతుతో రాష్ట్రాన్ని గెలిపించండి ప్రజల మద్దతు లేక మళ్ళీ మోడీకి అడిగిపోయారా అనేది చెప్పాల జెండాలు మూడైనా ఎజెండా ఒకటి ఎజెండా ఒకటి అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు తిట్టినవు నువ్వు అబద్ధమా మరి దాని గురించి ఒక రకంగా నిన్న సభలో రెండు వేల పద్దెనిమిదిలో నేను తిట్టినంత తప్పు అని చెంపలు వేసుకొని క్షమాపణ చెప్పినంత పని చేసినావు మోడీని ఆకాశానికి ఎత్తి అనేది అసలు ప్రజలు జనాలు అసలు నాలుగేళ్ళే కదా ఎక్కువ సంవత్సరాలు అయితే సరే మర్చిపోతారు నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల్లో అప్పటికి ఇప్పటికీ మాటిని పక్కు నవ్వుకునే పరిస్థితికి వచ్చారు అసలు నవ్వు అసలు నవ్వాలా ఏడవాలా నవ్వితే దేంతో నవ్వాలా కూడా తెల నోటితోన్న వాళ్ళ ఇంకా దేనితో ఉన్నవ్వాలని తెలవన్న పరిస్థితులలో ప్రజల్ని నెట్టేసిన చంద్రబాబు నాయుడు యొక్క ఆయన ఆయన గారి యొక్క నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం అంటూ దేశంలో నేనే నెంబర్ వన్ సీనియర్ నాయకుడున్నట్టు ఏం సీనియారిటీ ఏం చేస్తుండ్రు ఎటుపోతుంది రాజకీయం అని సామాన్య సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పక్కు నవ్వుకునే పరిస్థితికి వచ్చారు నిన్న మోడీని నువ్వు లేపిన పరిస్థితి నువ్వు పొగిడిన పరిస్థితి చూస్తే నువ్వు ఓట్లు సీట్ల కోసం పొత్తు పెట్టుకున్నట్టు లేదు నీ కేసులు మాఫీ కోసం నీ కేసులు అని నరేంద్ర మోడీని చూసి వెన్నులో వణుకొస్తుంది నేను అనవసరంగా తిట్టినా రెండు వేల పద్దెనిమిదిలో ఆ తిట్ల నుంచి ఆ తిట్లు అనే దాన్ని తప్పించుకోవడం కోసం ఆ తిట్లని మాఫీ చేసుకోవడం కోసం పొత్తు పెట్టుకున్నట్టు ఆ తిట్లను మాఫీ చేసుకోవడం కోసమే ఈ మాటలు మాట్లాడేటట్టు అర్థమవుతుంది తప్ప ఏది దీంట్లో పొత్తు కోసం ఓట్ల కోసం సీట్ల కోసం అనిపించలే చోడవరం నుంచి శంకారావు త్వరలో అభ్యర్థుల అభ్యర్థులు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం వచ్చే నెల పది వరకు మేనిఫెస్టోతో ఇంటింటికి ఏప్రిల్ పదిహేను నుంచి నియోజకవర్గాల పర్యటన కార్యాచరణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు నాలుగో విడత పదమూడో మేన నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్లో మార్పులు చేసుకు చోటు చేసుకున్నాయి నిర్దేశించిన ప్రకారం సోమవారం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల నియోజకవర్గాల వారి పర్యటనతో పాటు ఎన్నికల ప్రచార సభలకు హాజరు కావాలి అని నిర్ణయించారు అయితే నోటిఫికేషన్ వచ్చే నెల పద్దెనిమిదవ తేదీన వెలువడిన నేపథ్యంలో ఏప్రిల్ పదిహేను నుంచి లేదా అంతకు ముందుగా ఎన్నికల ప్రచారానికి కార్యాచరణ రూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం ఇది చోడవరం నుంచి శంకారావు అంట త్వరలో అభ్యర్థులు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం వచ్చే నెల పది వరకు మేనిఫెస్టోతో ఇంటింటికి ఏప్రిల్ పదిహేను నుంచి నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చూడతారట ఎందుకంటే కొంత లేటు ఉంది వాస్తవంగా ఏప్రిల్లో ఎన్నికలు అనుకున్నారు కానీ మే పదమూడుకు పోయింది అది షెడ్యూల్ ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ అయింది షెడ్యూల్ విడుదలయ్యే లోపల మేనిఫెస్టో విడుదల చేయటం మొత్తం కార్యాచరణ రూపించుకోవటం అప్పటి నుంచి ఏప్రిల్ పది నుంచి నియోజకవర్గాలకి బహిరంగ సభలు పెట్టే కార్యక్రమాన్ని చేస్తాం అన్నట్టు ఒక వార్తని ఆంధ్రప్రభ వైఎస్ఆర్సికి సంబంధించి వార్తనిచ్చింది ఇది ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి చూద్దాం ప్రజాగళం ప్రజాగళ గర్జనట కూటమి సభలో జనం హోరు కార్యకర్తలు ఉరిమిన ఉత్సాహం అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు కూటమి సభలో జనం హోరు అట కార్యకర్తలు ఉరిమిన ఉత్సాహం కార్యకర్తలు ఎక్కడా ఉరవలే ఉత్సాహం ఒక్కడ ముఖంలో కూడా ఉత్సాహం లేదు సంతోషం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయిన తర్వాత మోదీ గారి స్పీచ్ అయిన తర్వాత ఒక నైరీష్యంలో ఒక రకంగా నిరుత్సాహంతో ఒక ఒక డల్గా వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మధ్యకాలంలో పెట్టిన నాలుగైదు ఏదో సిద్ధం సభలకు సంబంధించి మీటింగ్లో ప్రజల ఉత్సాహం కానీ ప్రజల ఆ కనెక్టివిటీ కానీ నాయకుడు ఆమె ఆ స్పీచ్తో ఆయన కనెక్టివిటీ కానీ నిన్న మీటింగ్లో చిలకరూరుపేట మీటింగ్లో ప్రజల కనెక్ట్ అయిన తీరు కానీ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎట్లా ఉంది ప్రజల మూడు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఎట్లా ఉందంటే మోదీ గారిని పొగట్టడానికి ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదు నరేంద్ర మోదీ గారిని పొగ మాట్లాడినట్టు ఉంది ఒక బోర్ క్లాసు పిల్లల గిట్ట క్లాసులు చెప్పేటప్పుడు ఒక లెక్చరర్ ఒక సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్ డ్రై ఉంటాయి బోర్ సబ్జెక్ట్ ఉంటుంది కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ బోర్ సబ్జెక్టు క్లాస్ చెప్పినట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఒక్కడు కూడా నవ్వినట్టు కానీ ఏం లేచినట్టు కానీ ఉత్సాహం కానీ ఎక్కడ కనపడలేదు మళ్ళీ దీనికి ఆంధ్రజ్యోతి ఏంది జనం స జనహోరు కార్యకర్తలు ఉరిమిన ఉత్సాహం అంట కార్యకర్తల ఉరం ఉత్సాహం చంద్రబాబు నాయుడులో ఉరిమింది ఉత్సాహం వామ మోడీ ఎట్లా నేను ప్రయత్నం చేసిన సఫలమైంది స్టేజ్ మీకు ఒత్డ అనుకున్నా అసలు ఏపీకి పర్యటనకు ఒత్డ రాలనుకున్న కాళ్ళలో వేళ్ళు మొక్కి తీసుకొచ్చిన తీసుకురాగలిగిన ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్య పార్టీ కార్యకర్త ఒక మంత్రి ముఖ్యమంత్రి ఆయన ఇంటికి లేదా అలా జిల్లాకు వస్తున్నా వాళ్ళ ఊరికి వస్తే ఎట్లా సంతోషపడతారో ఏపీకి నరేంద్ర మోదీ వచ్చినందుకు నిన్న చంద్రబాబు నాయుడు ఉరిమింది ఉత్సాహం ఆయనలో ఉత్సాహం ఉరిమి దేవుడు వీరుడు సూర్యుడు మోడీ అంటే శక్తి వ్యక్తి కాదు మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే విజను మోడీ అంటే విశ్వగురు మరి ఈ విశ్వగురు ఈ సంక్షేమం ఈ శక్తి వ్యక్తి కాదు ఇవన్నీ రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళిపోయినాయి నువ్వు ఇప్పటికి మధ్యలో అయిందా శక్తి ఈ మధ్యలో అయిందే విశ్వగురు కాబట్టి ఉత్సాహం చంద్రబాబు నాయుడు గారికి ఉరిమిందప్ప ఎవరికీ ఉరుమలే బొప్పిడిలో కిక్కిరిసిన సభా ప్రాంగణం హైవేపై కిలోమీటర్ల మేర జనం రాష్ట్రం ననుమూల నుంచి రాక ప్రసంగాలకు జోరుగా స్పందనట అబ్బో సుమారు మూడు వందల ఎకరాల ప్రాంగణం జాతీయ రాజకీయపై అటు ఇటు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఎటు చూసిన జనం జనం ప్రభంజనం జనం జనం ప్రభంజనం అంటే ఆంధ్రజ్యోతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పతనం అయిన దాకా మీరు నిద్రపోరు రియాలిటీ రాయాలా చంద్రబాబు నాయుడు స్పీచ్ మోదీ గారి స్పీచ్ జగన్ టార్గెట్ చేస్తూ మోదీ ఒక మాట అనలేదు అసలు ఏం పొత్తు అనేది కనీసం మీరు ప్రశ్నించి రాస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా రియలైజ్ అయింది ఈ పొత్తు దేనికోసం పెట్టుకున్నా ఎడిపోతుంది అనేది మీరు అదులు పెట్టి మోడీ ఎత్తే ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఆయన మాట్లాడటం ఆ స్పీచ్ని మీరు ప్రభంజనం జనం జనం ప్రభంజనం ఎవడు ఒక్కడ కూడా నవ్వుమోహం లేదు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ నాయకులకు కానీ వాళ్ళు ఊహించారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఉండదు ఏం రాష్ట్రం గురించి చెప్తారు అని ఆయన రాష్ట్రం గురించి చెప్పలేదు మోదీ గురించి చెప్పిండు ప్రధానమంత్రి గారిని బొవిండు మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని ఏం తిడతారు జగన్మోహన్ రెడ్డి ఏం కారణాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ అవినీతి పైన వీళ్ళు పదే పదే అంటున్నారుగా వీళ్ళు ఆయనతోనే ఏమని చెప్పిస్తారనుకున్నారు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మోదీ గారు మాట్లాడలేదు ఒక్క మాట కూడా సింగిల్ వర్డు దాంతోనే ముఖాలు బేలిపోయినాయి ఇది ఈ పొత్తు ఎటుపోతుంది ఈ పొత్తు ఎవరి కోసం ఈ పొత్తు పెట్టుకున్నారు ఎవరి గెలుపు కోసం పెట్టుకున్నారు ఎవరి ఓటమి కోసం ఈ పొత్తు పెట్టుకున్నారు అనేది ప్రజలకు అర్థమైపోయింది స్పష్టంగా కుప్పకూలం రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం కక్ష విద్ కక్ష విద్వాంసం అవినీతి దోపిడీలకు జగన్ పర్యాయపదం కుప్పకూలిన రాష్ట్రాన్ని నిలబెడతారు గొప్పకోళ్ళ రాష్ట్రమేం కుప్పకోలేదు ప్రజలు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కుప్పకూలింది తెలుగుదేశం పార్టీ కుప్పగోలిన మళ్ళీ ఏదో నిలబెట్టుకోవడానికి నీ యొక్క ఆర్థిక సామ్రాజ్యం నీ యొక్క పలుకుబడి నీ యొక్క పరపతి కుప్పగోలింది దాన్ని నిలబెట్టుకోవడానికి నీ నీ చుట్టూ ఉన్న కేసులను నీకు ఉచ్చుబిగిస్తున్న కేసుల నుంచి బయటపడటానికి ఇవన్నీ చేస్తాను అనేది ప్రజలకు అర్థమైంది ఇది ఆంధ్రజ్యోతికి సమాజం ఈనాడు చూద్దాం జగన్ సర్కార్ను పెకిలించేద్దాం అది అవినీతిలో కూరకుపోయింది రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అభివృద్ధికి ఓటేయండి ఆ కాదు అని మోడీ చెప్పిండు అభివృద్ధికి ఓటేయాల మరి ఎక్కడుంది అభివృద్ధి అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది డబుల్ ఇంజిన్ సర్కార్తోనే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాకలం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి ఓటేయండి అరాచకానికి కాదా అనడు ఏ అభివృద్ధికి అనేది ఇప్పుడు జనాలలో చర్చ జరుగుతుంది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అభివృద్ధికి ఓటు అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్తున్నారా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి ఓటేయమంటున్నారా అనేది అలా అభివృద్ధికి ఓటేయండి అరాచకానికి కాదు అనడు ఏ అభివృద్ధి వీళ్ళు అధికారంలో లేరు అభివృద్ధి లేదు ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన అభివృద్ధికా మరి లేదు మీరు అధికారం ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికే ఓటేయాలంటే వేయాలంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్ని సీట్లు ఇచ్చారు ఆయన అభివృద్ధికి ఎన్ని మార్కులు వేయాలో అన్ని మార్కులు వేశారు ఇరవై మూడు మార్కులు వేశారు వందకి ఇరవై మూడుగా కాదు పదిహేను మార్కులు వేసినట్టు లెక్క పర్సెంటేజ్ దితే మరి దానికే అలా లేదు ఇప్పుడు చేసిన అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కోటేమంటున్నారా అనేది ఈరోజు ఏపీలో సగటు పౌరుడు అనుకుంటున్న పరిస్థితి అరే మోడీ గారు వచ్చిండు అభివృద్ధి కోట ఏమంటాడు ఈనాడు పత్రిక రాసిన అభివృద్ధి కోటేయండి అరాచకానికి కాదు ఏ అభివృద్ధికి ఈ అభివృద్ధి కా అభివృద్ధి ఆ అభివృద్ధికి అంటే ఆల్రెడీ వేశారు మళ్ళీ అదే మార్కులు ఇప్పుడు ఏమంటారా ఈ అభివృద్ధికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే భాజపా తెదాపా జనసేన జట్టు ప్రజల జీవితాలను చితిచిద్దే బాధ్యత మాది మీ ఆశీర్వాదం మద్దతు కావాలి దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి లాంటి నాయకుడు దొరికారు దేశానికి సరైన సమయంలో మోడీ లాంటిది నాయకుడు దొరికిందట దేశానికి పట్టిన శని నరేంద్ర మోడీ దేశంలో ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు నరేంద్ర మోడీ భార్యను కూడా చూడలేనోడు దేశాన్ని ఏం చూస్తాడు అని అన్నావు కదా మళ్ళీ ఇవాళ దేశానికి సరైన సమయంలో దొరికినాడు అంటే నీకు అవసరం వచ్చినప్పుడు దొరికితే మంచిోడు ఇదంతా జగన్ సర్కార్ని పెకిలించడానికట ఇది ఈనాడు పేపర్లో ఇచ్చిన వార్తలు కంటిన్యూషన్ ఇక్కడ ఉంది ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్న చంద్రబాబు పవన్ అత్యున్నత విద్యా సంస్థలు తెచ్చిండు నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పదకొండు జాతీయ విద్యా సంస్థలని రాష్ట్రానికి ఇచ్చిండు పోలవరానికి నిధులు ఇచ్చిండు మంచి చేసిండు ఇది చేసిండు అన్నాడు మరి రెండు వేల పద్దెనిమిదిలో ఇదే నోరు కదా అది నోరా తాటిమట్ట నోరా మోరే అని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు ఇదే నోడుతో కదా నరేంద్ర మోదీ ఒకటి ఇవ్వలేదు సున్నా గుండు సున్నా చేసిండు రాజధాని ఇయ్యలేదు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదండి కనీసం నిన్న విజ్ఞత ఉంటే నువ్వు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏదో చేస్తా అన్నో ఆ చేసేదో చెప్పిస్తే బాగుండేది హోదా పైన కానీ పోలవరం పైన కానీ రాజధాని పైన కానీ ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారు పదే పదే మీరు చెబుతున్నారు కదా రాజధాని మూడు ముక్కలాట అని మూడు ముక్కలాట మీది ఇప్పుడు మూడు పార్టీలు ముక్కలాట ఆడుతున్నారు జనంతోని ఏదన్నా ఒక మాట ప్రధానమంత్రి స్థాయిలో వచ్చిన వ్యక్తితోని మాట్లాడించారా మీరు హోదా పైన కానీ రాజధాని పైన కానీ రాజధాని పైన రాజధాని ఉద్యమం మీరు మీరు నడుపుతున్న ఉద్యమే ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా ఆ ఉద్యమకారులు కనీసం వాళ్ళ ఆత్మాభిమానాన్ని గారించి వాళ్ళ ఉద్యమాన్ని గవరుంచి వాళ్ళ కోసం ఒక మాట ప్రధానమంత్రి నోటి నుంచి అమరావతి రాజధాని అమరావతి రాజధాని కొండనికే బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా నేను చెప్తున్నా అని ఒక మాట చెప్పించుంటే మీరు నడిపిన ఉద్యమం కానీ మీరు వెనకుండి ప్రోత్సహించిన ఉద్యమానికి అర్థం ఉండేది అంటే మీ ఉద్యమం సొంత లాభాలకు చేసుకున్నట్టే ఒక ప్రధానమంత్రితో ఆ మాట చెప్పించలేదు మీరు ప్రత్యేక హోదా పక్కన పెట్టండి అది ఎట్లాగ మీరు అది ఇచ్చేది కాదు మీరు చే చేయలేరు అది వచ్చేది కాదు పోలవరం గురించి ఒక మాట చెప్పిలే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఒక మాట చెప్పిలే చెప్పకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది అలా సామాన్య ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అరే రాజధాని గురించి ఒక మాట రాజధాని దగ్గరలో జరిగింది ఇది మీటింగ్ కూడా ఒక మాట ఏమైనా చెప్పిస్తారేమో మేము ఎన్ని రోజులు చేసిన ఉద్యమానికి ఒక ఫలితం వస్తుంది ఉద్యమానికి ఒక గుర్తింపు వస్తుందని వాళ్ళు ఆశించారు ఒక్క మాట కూడా సింగిల్ వర్డ్ అమరావతి అనే నోటి నుంచి రాయాలి ఆయన జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి కూడా ఆయన సుముఖంగా లేడు ప్రధానమంత్రి గారు అంటే ఇది ఎవరి మీద ప్రేమతోని పొత్తు పెట్టుకున్నారు నిజమైన ప్రేమతో పొత్తుందా ఇది ఇష్టంతో పూత ఇష్టం లేని సంసారమా ఇష్టం లేని పూత అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈయన ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ